రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అస్తవ్యస్త విధానాలపైన కాగ్ రిపోర్టు పంపించిందని బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి అవకతవకలపైన కాగ్ గ్రంథాలు రాసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు పెను ప్రమాదంగా మారుతున్న అప్పులపైన కాగ్ రాష్ట్ర ప్రభుత్వానికి బొట్టికాయలు వేసిందని రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి రాస్తే రామాయణం, చెబితే భారతం అవుతుందని రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ నాయకులు కాకి లెక్కలు చెప్పి కాలం గడిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ రిపోర్టులు అందరూ లోతుగా పరిశీలన చేయాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల్ని తప్పుల్ని ఇందులో పొందుపరిచారని రాకేష్ రెడ్డి తెలిపారు. కాగ్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూనే ఉన్నది. కాగ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి అనేక అవకతవకలపైన, అవినీతిపైన, అస్తవ్యస్త విధానాలపైన, సంక్షేమ పథకాల్లో జరుగుతున్నటువంటి గోల్మాల్ పైన, ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వమే నిర్వీర్యం చేయడం పైన, బిల్లులు లేకుండా ఖర్చులు చేసేటువంటి విధానం పైన, బడ్జెట్లో కాకి లెక్కలు చెప్పడం పైన, ఈ రాష్ట్రానికి పెను ప్రమాదంగా మారుతున్నటువంటి అప్పులపైన ఎప్పటికప్పుడు మరి కాగు మొట్టికాయలు వేస్తూనే ఉన్నది. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా కావడం లేదు. పుంఖాను పుంఖాలుగా కాగు గ్రంథాలుగా రాస్తా ఉన్నది కేసీఆర్ గారి ఈ ప్రభుత్వం యొక్క అవినీతి బాగుతాన్ని. వీరి అస్తవ్యస్త విధానాలపైన గ్రంథాలు రచించారు కాగు వాళ్ళు. మా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు పదే పదే చెప్తా ఉంటారు, వీళ్ళ అవినీతి రాస్తే రామాయణం అవుతుంది, చెప్తే భారతం అవుతుందని. ఆ రామాయణాన్ని భారతాన్ని మన కాగు ప్రచురించింది. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా మిత్రులను కూడా కోరుతున్నా, కాగు రిపోర్టుని కేవలం ఆ రిపోర్ట్ ప్రవేశపెట్టినటువంటి రోజును ఏదో 4 అంశాలు ప్రచురించడం కాకుండా దాన్ని మీరు లోతుగా అధ్యయనం చేయాల్సిందిగా. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులను తప్పులను ఎత్తి చూపాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదో 1 అంశమో 2 అంశాలు కాదు. ఈరోజు మీడియాకి నేను రిలీజ్ చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి అవినీతి బాగోతాలను, అక్రమాలను 50 అంశాలుగా చేసి మీ ముందు పెడతా ఉన్నాను. 50 అంశాలు, 1 కాదు, 2 కాదు, 50 అంశాలు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఏమాత్రం పారదర్శకత ఉన్నా, మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనుకున్నా, ఈ 50 అంశాలకు మీరు సమాధానం చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తున్నాం.